మెదక్ జిల్లా కేంద్రంలో విధి నిర్వహణలో భాగంగా రోడ్డు వెంట నడుస్తున్న మున్సిపల్ కార్మికులకు జరిగిన ప్రమాదంలో మరణించిన యాదమ్మ నరసమ్మ కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తన్నపల్లి సత్తయ్య తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి చక్కల రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ గార్డెన్ ఆజర్ పాయింట్ వద్ద మెదక్ జిల్లా కేంద్రంలో కారు ప్రమాదంలో మరణించిన యాదమ్మ నరసమ్మలకి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తం గడ్డకట్టే చలిలో ఉదయం 4 గంటలకే మెదక్ మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఆజర్ వేసుకుని పని కోసం వెళుతున్న మహిళలపై కారు గుద్దడంతో 2 కార్మికులు మరణించారని మరో 3 తీవ్ర గాయాలై చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా కోశాధికారి గండమల్ల శ్రీనివాస్, నల్గొండ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, కార్యదర్శి పెరిక కృష్ణ, తీగల ఎల్లమ్మ, బొప్పన శ్రీనివాస్, దర్శనం ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. విధులకు హాజరైన 5 గంటలకే విధులకు హాజరైన సందర్భంలో హాజరై పని దగ్గరికి పనికి వెళ్తున్న సమయంలో గుర్తులేని కారు ఒకటి వచ్చి యాక్సిడెంట్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు 2 మరణించారు, ఇంకొక 3 తీవ్ర గాయాలై హాస్పిటల్లో ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నల్గొండ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ మున్సిపల్ కార్మికులు సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో వారికి మరణించిన యాదమ్మ నరసమ్మ కుటుంబాలకు 1 నిమిషం మౌనం పాటించి వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఇది నల్గొండ పట్టణంలో కూడా ఇంతకుముందు ఒకటి కాంట్రాక్ట్ చేయడం జరిగింది, వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇప్పటికీ ఇవ్వలేదు. తర్వాత ప్రమాదవశాలు జరిగిన వాళ్ళకి నష్టపరిహారం కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇతర ఆ కుటుంబాల ఉద్యోగం కానీ నష్టపరిహారం కానీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకని ఈ యొక్క ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏందనేది కాక చేయకపోతే దాని మీద తగిన ఆందోళన కూడా చేస్తామని చెప్పి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరై వాళ్ళ పనిలోకి విధిలో భాగంగా పనిలోకి వెళ్తున్న సందర్భంలో మెదక్ పెట్రోల్ బంక్ దగ్గర రామదాస్ చౌరస్తా నుంచి వచ్చి కారు ఆటో కారు వెనుక వైపు నుంచి వచ్చేసి 4 కార్మికులను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టే ప్రమాదంలో ప్రమాదవశాత్తు 2 మహిళలు అక్కడికక్కడే మరణించడం జరిగింది. అలాగే ఇంకో 2 సీరియస్గా ఉంటే వాళ్ళని 2 తీసుకెళ్లి హైదరాబాద్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పిటల్కి తరలించారు. వారి కుటుంబాల్లో 2 చనిపోయిన వారి ఇంకా యాక్సిడెంట్ అయిన వాళ్ళిద్దరు కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. మున్సిపల్ కార్మికులకు ప్రతి ఒక్కరు ఇప్పుడు చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు గతంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది, అయినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక మీద మున్సిపల్ కార్మికులకు ఎక్స్గ్రేషియా కానీ నష్టపరిహారం చెల్లించాలి, అలాగే వాళ్ళ కుటుంబంలో అందరికీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేదంటే సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ దశల వారీగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని అందుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.